Dharmapuri Niyojika Vargamlo, TRS Abhyardhi Koppula Eshwar Gelpundaru. Congress Abhyardhi Adluri Lakshman Kumar Pai Koppula Ati Takua Renduandra Tombeka Votla Swalpa Majority to Gelpundaru. Gatenikalo Ide Congress Abhyardhi Pai Padindivela Arwandala Debetumi the Otla Majority to Eshwar Gelpundaru. Isari Iravai Vela Paichilku Majority Vostunani Bhavinchina Padki Congress TRS Madhya Tough Fight Nadchindi. Dinto Koppulaku Majority Tagindani TRS Renul Cheptunnayi. Rilata, it is a Umada Bajila Datanga, Kari Dorakuna, I say Manchirala, Askovadra Matamo, Congress, if you put Adikala Kotini, Manchirala, Congress, Mundunda, Adika, the President Sitana Samendo, I don't know even Alwadi, because only put any around. Atu, Askovadra Matam, Anuyanga, Palaharo, Round Mundi, Congress, Retro Kochini, Dada Pulita, and Round Unai, Akara, Murtiga, Oka Utsanta Batavana, and I don't know, table of Idondra Mupai, what the majority to Congress to Samaninti. ఇంకొక రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉత్తంత వాతావరణం ఆశ్రవాద నియోజకవర్గంలో కనిపిస్తుంది. దాదాపుగా 10కి సంబంధించి 10 రౌండ్లలో టిఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 17వ రౌండ్ పూర్తయింది. కేవలం 552 మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. ఇంకొక రౌండ్ పూర్తయితే ఉత్తంత వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు ఒక బ్రేకింగ్ వార్త ఉంది. అశ్వవాదంలో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ దాదాపు 1037 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. కేవలం ఒక రౌండ్ మాత్రమే మిగిలింది. చివరి రౌండ్ పంతొమ్మిది మిగతా నియోజకవర్గాలన్నింటిలో మాత్రమే ఇటు టిఆర్ఎస్ దూసుకుపోతుంది. నిర్మల్లో ఇప్పటికే ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దాదాపు 9027 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్ కొనసాగుతుంది. ఇక విజయం కూడా వచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఖానాపూర్ లో ఇప్పటికే 14000 ఆధిక్యంలో ఉంది. ఇటు రేఖా నాయక్ టిఆర్ఎస్ విజయం ఖాయమైనది అని ప్రకటించాల్సి ఉంది. ఇటు ముదల్లో కూడా విఠల్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. చివరి రౌండ్ ఫలితాలు రావాల్సి ఉంది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్పటికే 3-3 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ దూసుకువెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 5 స్థానాలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. బోతులో నువ్వా నేనా అన్నట్టు కూడా ఆ పోటీ కొనసాగుతుంది. ఆధిక్యత ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ కు మెల్లిమెల్లిగా ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. చివరి రౌండ్ లోకి చేరుకున్న తర్వాత ఉత్కంఠ వాతావరణం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న మాత్రం ఆదిలాబాద్ లో దూసుకువెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 14000 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా రెండు రౌండ్లు పూర్తి కావాల్సి ఉంది. దాదాపు ఇక్కడ ఆదిలాబాద్ కి సంబంధించి 17 రౌండ్లు ఉన్నాయి. 17 రౌండ్లలో 15 రౌండ్లు పూర్తి అయ్యాయి. మరో రౌండ్లు మాత్రమే పూర్తయిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. శ్రీలత రైట్, థ్యాంక్ యూ నరేష్.